ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ప్రజా పరిపాలన రామరాజ్యం చూడబోతున్నామని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముట్టుకూరు మండలం బ్రహ్మదేవిలో రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రసారం చేశారు. మండలం గ్రామంలోని టీడీపీ శ్రేణులు పాల్గొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాయకులు బాణాసంచా కాల్చి కేకట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆధ్వర్యంలో సమగ్రాభివృద్ధి చూడబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, బొబ్బేపల్లి అంకయ్య, దయాకర్ రెడ్డి, పసుపులేటి ప్రసాద్, షేక్ అల్లిముత్తు, వెంకటరమణయ్య, ప్రసాద్, రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, చాలా ఆనందకరమైన రోజు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అఖండ విజయం, చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ 5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎంతో నష్టపోయాం. అనేక మంది అనేక రకాలకు ఇబ్బంది పడ్డారు. మన అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద కేసులు పెట్టడం కానీ, ఆయన జైల్లో పెట్టడం కానీ చేశారు. కార్యకర్తలను కూడా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. చాలామంది కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక దుర్మార్గమైనటువంటి, ఒక దుష్టమైనటువంటి ఆర్థిక పరిపాలనని అంతమందించింది, అంతమందించారు ప్రజలందరూ కూడా. ఒక సైలెంట్గా ఓటింగ్ వేసి ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క బాధను ప్రజలందరూ కూడా తెలియజేశారు. రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజా పరిపాలనగా ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు వారికి శుభాకాంక్షలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారు కూడా శుభాకాంక్షలు. అట్లే మన చంద్రమోహన్ రెడ్డి గారు దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఆయన ఓడిపోయి అప్పటి నుంచి చారిత్రాత్మక విజయంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈనాడు గెలవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఒక అలుపెరుగని పోరాట యోధుడు చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన ఇన్ని ఇబ్బందులైనా లెక్క చేయకుండా ఈ సర్వేపల్లి ప్రజల కోసం ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేసి ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం శాసనసభలో అడుగుపెట్టి మనందరికి కూడా ఆనందదాయకం. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా రామనారాయణరెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు, అదేవిధంగా నారాయణ గారికి కూడా మంత్రి ఇచ్చారు. జిల్లాలో ఉండే 10 సీట్లను కూడా వాళ్ళిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. జిల్లాలో గెలిచిన 10 మంది శాసనసభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మంచి పటిష్ట నాయకత్వం ఈ జిల్లాలో ఉంది, ప్రజల యొక్క పనుల కోసం ఈ అందరూ కూడా పాటుపడతారు, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ, ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడి పరిపాలన అంతమైంది, ప్రజా పరిపాలన రామరాజ్యం వెలుగొందింది. రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా కార్యకర్తలు కూడా అందరూ ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ సేవ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క వాళ్ళ యొక్క అడుగుజాడలు, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడలు, ఇతర నాయకుల యొక్క అడుగుజాడల్లో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.